నేను తెలంగాణ గవర్నమెంట్ వారికి 2.5 ఏళ్ల నుంచి చెప్తున్నాను. మొన్న కేసీఆర్ గారితోటి మాట్లాడాను. మాట్లాడితే ఆయన తప్పకుండా ఈ విషయంలో నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్ పడుతుంది రేపు, మేము కూడా దాంట్లో వేస్తామని. నేనేమి నాకు ఫేవర్గా వేయమను లేకపోతే రామోజీరావు గారని చెప్పలేదు. ఆ కేసులో నిజం ఏదైతే అది మీరు చెప్పండి, మీరు పార్టీ ఆ కేసులను చెప్పండి అంటే తప్పకుండా చెప్తా ఉన్నారు. మరి ఇంచేతో ఇవాళ్టి కొరకు రాలేదు, వకాలత్ కూడా వేయలేదు. ఏం వేసినా సరే ఇక వేస్తారని అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు గారు ఒక ఎస్ఎల్పి వేసి దాంట్లో కూడా తెలంగాణ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు. నేను వేసిన ఎస్ఎల్పిలో వేయటానికి తెలంగాణ గవర్నమెంట్ వారు ఎందుకో ఇష్టపడలేదని అనుకుంటున్నాను. కేసీఆర్ గారు వేయమన్నప్పటికీ ఎందుకో డిలే జరిగింది. ఇప్పుడు రామోజీరావు గారే ఇచ్చారు కాబట్టి రామోజీరావు గారు దాంట్లో అన్న వేయికి తప్పదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏది న్యాయమో ఏది కరెక్ట్గా రూల్ ప్రకారం ఏది కరెక్టో అదే వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ వేసింది. సో దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, రామోజీరావు గారిని జైల్లో పెట్టాలనో, రామోజీరావు గారి మీద కక్ష సాధించాలనో, రామోజీరావు గారు నాకు వ్యతిరేకమనో ఏ భావన నాకు లేదు. ఆయన ఏనాడు నాకు వ్యతిరేకం కూడా కాదు. అయితే ఒక హెచ్యుఎఫ్ ఇది చేయొచ్చు అంటే భారతదేశంలో అందరూ కూడా ఈ వ్యాపారం చేయొచ్చు. డిపాజిట్లు తీసుకోవడం, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. చూస్తున్నాం రోజు ఎంతమంది డిపాజిట్లు ఎగ్గొట్టేస్తున్నారో, ఎంతమందిని జైళ్లలో పెడుతున్నారో. రామోజీరావు గారు ఒక్కడిని అతిథుడిగా చేయకండి. ఈ చేయటం వల్ల సమాజానికి, మనకున్న చట్టాలకి, ధర్మానికి చాలా హాని జరుగుతుందన్నదే నా పాయింట్. ఈవేళ సుప్రీంకోర్టులో నా ఉద్దేశంలో ఇది ప్రాసెస్లో పడింది. ఖచ్చితంగా కోర్టు కూడా అడిగింది క్లియర్గాను, ఏంటంటే డిపాజిటర్స్కి ఇవ్వాల్సినటువంటి సొమ్ము మొత్తం ఇచ్చేశారా అని కోర్టు వారు అడిగారు. అడిగితే మా ప్లేడర్ గారు, స్టేట్కి సంబంధించిన వికాస్ సింగ్ గారు ఏం చెప్పారంటే, అది మేము వెరిఫై చేయాలి, వెరిఫై చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు, కానీ ఇచ్చేసినా సరే అసలు డిపాజిట్లు తీసుకోవటం అనేది నేరమా కాదా అది తేలవలసింది. డిపాజిట్లు తీసుకోవటం అనేది తప్ప, రైటా హెచ్యుఎఫ్ తీసుకోవచ్చా అది ఇష్యూ, వెనక్కి ఇచ్చారా లేదా అన్నది వెరిఫై చేసి అది నెక్స్ట్ మళ్ళీ వాయిదాలో మీకు చెప్తాం అని కూడా చెప్పడం జరిగింది. నా దగ్గర దానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. దీన్ని అనవసరంగా పెద్ద ఇష్యూ చేయడం ఇష్టం లేక అవన్నీ పక్కన పెట్టి హెచ్యుఎఫ్ వరకే వెళ్ళాం ఇంతవరకు. అవి కూడా నేను రాబోయే రోజుల్లో ఎవరెవరు ఆ డిపాజిటర్స్ పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, డిపాజిటర్లకు డబ్బు అందిందా లేదా అనే ప్రయత్నం చేద్దామని ప్రభుత్వం ఒక కమిషన్ వేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇస్తే, ఒక నలుగురు డిపాజిటర్స్ అసోసియేషన్ అని ఫార్మ్ అయ్యి మా పేర్లు కనుక బయటకు వస్తే మా మీద రాజశేఖర రెడ్డి కక్ష సాధిస్తాడు, మమ్మల్ని బతకనివ్వడం, రామోజీరావు దగ్గర డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు అని, అంచేత దయచేసి దీన్ని ఆప్ చేయండి అని స్టే తీసుకున్నారు గతంలో. ఇప్పుడు రామోజీరావు గారు నేను ఇచ్చేసానంటే ఇచ్చేసినట్టు అనమాట. ఇది విచిత్రం. ఎవరో ఒకళ్ళు వచ్చి వెరిఫై చేయాలి కదా, గవర్నమెంట్ చేయాలి లేకపోతే కోర్టు వారు ఎవరినో ఆదేశించాలి, అది కూడా వస్తుంది. ఇప్పుడు వారే దాని మీద కూడా వారు కోర్టు వారే స్వయంగా అడిగారు కాబట్టి అది కూడా వస్తుంది. సో ఈవేళ మేము గతంలోనే 2010లోనే మా రమేష్ గారు 2010లోనే ఇంప్లీడింగ్ పిటిషన్ ఇచ్చారు, అడ్వకేట్ రమేష్ గారు ఇంప్లీడింగ్ పిటిషను. ఆ ఇంప్లీడింగ్ పిటిషన్లు కూడా ఇప్పటివరకు రాలా. ఇప్పుడు మనం వాటిని కూడా ట్యాగ్ చేయమని చెప్పి ప్రశాంత్ భూషణ్ని వచ్చి ఆయన ఎపీర్ అయ్యాడు మన తరఫున, చేసి ఆయన అవి కూడా ట్యాగ్ చేయమని అడిగాడు. అవి కూడా ఈ 4 వీక్స్ అయిపోయిన తర్వాత వింటున్న సమయంలో దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని కోర్టు చెప్పింది. ఇది 4 వీక్స్లో నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినవన్నీ సేకరించండి, కౌంటర్లు సేకరించండి. ఇప్పటివరకు నేను వేసింది ఫస్ట్ ఎస్ఎల్పి ఇదే. నేను ఓన్లీ కంప్లైంట్ ఇచ్చాను తప్ప నేను ఎస్ఎల్పి ఎప్పుడు వేయలే, కోర్టులో నేను ఎప్పుడు లేను. మొన్న ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరూ కూడా స్పందించకపోతే నేనే ఎస్ఎల్పి వేశాను. వేస్తే కోర్టు వారు ఆ ఎస్ఎల్పి మీద, ఆ ఎస్ఎల్పి అసలు లోకల్ స్టాండింగ్ మీద కొట్టేస్తారేమో అనుకున్నాం, కానీ కేసు యొక్క తీవ్రత బెంచ్ చదివారు కాబట్టి దానిలో నోటీస్ అన్నారు. ఈవేళ స్టేట్ గవర్నమెంటే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎవడో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన దానికినూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. రేపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇందులో వస్తుంది, వాళ్ళు కూడా కరెక్ట్గా ఏదైతే న్యాయమో అదే చెప్తారని నాకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా, ఈ మధ్యనే మాట్లాడాను, మాట్లాడితే కేసీఆర్ గారు ఖచ్చితంగా దాంట్లో వేయమని చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని కూడా చెప్పారు. ఇంకో విచిత్రం, ఇంకో మా రమేష్ గారు ఇప్పుడే సార్ చెప్పండి, మీరే చెప్పండి. ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఛాలెంజ్ చేసాం హైదరాబాద్లో కేసుని కొట్టేశారు కేసు, ఫస్ట్ నేను ఛాలెంజ్ చేశాను, తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి ఛాలెంజ్ చేసింది, ఇప్పుడు రామోజీరావు గారు కూడా ఛాలెంజ్ చేశాడు. ఆయన ఏదైతే నెగ్గాడో కింద అదే దాన్ని ఆయన కూడా ఛాలెంజ్ చేస్తూ ఒక ఎస్ఎల్పి వేశాడు. ఏం వేశాడో ఇంకా మనకు రాలేదు, వచ్చిన తర్వాత చూసి మళ్ళీ మాట్లాడతాను రాజమండ్రిలోనే ఎక్కడో.
ఇది ఆయన కూడా ఛాలెంజ్ చేసి ఆయన కూడా నన్ను చేయలేదు గానీ ఆంధ్ర గవర్నమెంట్ ని తెలంగాణ గవర్నమెంట్ ని వీళ్ళందర్ని పార్టీలు చేసి ఆయన ఒక ఎస్ఎల్పి చేశాడు అంటే ఇంకా ఇదేంటి ఇంతటితో ఆపేశారేంటి నా కేసు కొట్టడమే కాకుండా అవతరాల మీద కేసులు పెట్టాలని ఏమన్నా రాశారు నాకు తెలియదు చూడాలి ఏం రాశారు ఎస్ఎల్పి ఆయన మొత్తం ఆయన కేసులన్నీ కొట్టేసిన జడ్జిమెంట్ కూడా సాటిస్ఫాక్షన్ గా లేదని దాని మీద ఆయన సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక ఎస్ఎల్పి చేశారు ఇలాగ ఎప్పుడు జరగలేదని అనుకుంటున్నాను నేను నాకు తెలిసి ఎప్పుడు జరగల మా అడ్వకేట్ గారిని అడిగితే ఆయన రమేష్ కూడా అదే చెప్పాడు ఏమోనండి నేను కూడా ఇలా ఇప్పుడు వినలేదు ఆయన ఒక ఎస్ఎల్పి వేశాడు అయితే దాని కాపీ నాకు రాదు నేను పార్టీ కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నెక్స్ట్ చెప్తాను సార్ ఇంకొక సబ్జెక్ట్ మూడు రాజధానులకు సంబంధించి అది ఇక్కడ సంబంధం లేని సమస్య సుప్రీంకోర్టుకి వచ్చింది ఏది పడితే అది కొట్టకూడదు.